వరా వస్తున్నా. వంటకి సామాన్లు ఇస్తాను, కొద్దిగా వంటకి అరసోలడు బియ్యం. జాగ్రత్త, ధరలు పెరిగిపోయాయి. పిడికిడి కందిపప్పు, రెండే రెబ్బలు చింతపండు ఉండేందుకే మంచి. కూరకి సగం పులుసు సగం సాంబారు, ఒకటే మిరపకాయ, ఉల్లిపాయ సగం వాడు సగం రాజు. ఇంకా అవసరం ఏమన్నా వస్తే నిన్ను వస్తురు వాడే. ముష్టిపడిలో పుట్టినందుకు ముష్టిబుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వేరరాజు పాలెంలో, నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయలా నిగనిగనిగా మెరిసిపోతూ ఉంటాను. నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను, ఏం తప్ప? తప్ప తప్పున్నారా? ప్రేమట ప్రేమ, ఇదిగో ప్రేమ అంతా ఇంద్ర కారిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను? నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు. ఎవరికి నాలుగు నేను నిర్ణయిస్తాను. నువ్వు అంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిసినా ఉన్నాడు, పాపం పెళ్ళై ఏడాది కూడా కాలేదు. పెళ్ళై ఏడాది కూడా కాలేదు? ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా ఒక్క రూపాయి సంపాదించి ఇదిగో మావా నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి నలుగురు మనవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాటి ఉండదు. నోరు మూసుకు చెప్పింది మండా. అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని పోవాలని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను, నువ్వు వెళ్ళి వంట చేయి. ఏంటమ్మా మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా? పైసా టికాడా లేని వాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా? కోచి పెట్టుతారమ్మా. కరెంటు ఇదైపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా. వస్తాను. ఒక్క పచ్చూరకాయ ఒక్క ఉల్లిపాయతో నేను నలుగురు వంట చేసి పెట్టాలంట. చూస్తూనే ఉన్నాను అత్తయ్య. మావయ్య సింగరాజు లింగరాజును మించిపోయారు. ఇక ఆ శిశుపాలని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు. ముహూర్తం ముంచుకొచ్చింది, దెబ్బకు దెబ్బ. అదేదో తొందర చూడైనా చచ్చి నీ కడుపున పుడతాను. వద్దు, బతికి నాకు అన్నం పెట్టు. అలివేలు అలివేలు ఎక్కడా మీరంతా? అచ్చొచ్చిన ఆమోదులో ఏమిటి అరుపులు? అందరూ ఇక్కడ చచ్చాం. చీకట్లో కూడా నీ మొహం ఎలక్ట్రిక్ బల్బ్ లా వెలిగిపోతుంది. నీ సరసం సంతకెళ్ళా. చీకట్లో ఏమిటయ్యా చిందులాట? చీకట్లోనే చిందులాడాలి, సంతలోనే సరసం ఆడాలి ఇలా దగ్గరికి వచ్చి. చాలేవయ్యా, వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్తాం. నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలుసు కూడా ఎందుకు ఆలస్యం చేశావు? అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు లైఫ్ లో ఫైల్ అక్కర్లేదు? అక్కర్లేదే, ఇంట్లో సంపాదించేది నేను, సుఖపడాల్సింది కూడా నేనే. చెను కనుక ఫీజు వేస్తాను, అక్కడ నిలబడి ఉండు. ఎవరది? నేనన్నా. మీ పక్కన ఎవరో వెధ కూర్చున్నట్టున్నాడు. బొమ్మనన్నా. ఆ ఏళ్ళడు తిరిగాడేమో అనుకున్నా. ఈ అనుమానం తట్టుబడులు గాను, అల్లుడు ఇంట్లో లేడయ్యా. ఏడో వెళ్ళిపోయి. ముందు లైట్లు ఫ్యాన్లు ఏవే? ప్రశ్న అడుగుతూ ఉంటే ఇంట్లో ఉత్సవాల్లో నిలబడతారని సమాధానం చెప్పండి. భయపడతాను ఎందుకమ్మా చెప్పు. మరేమో నాన్నా, లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది, అవి వెలగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని. ఎందుకని? మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి అమ్మేశారు నాన్నా. నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు? ఒకటే నాన్నా, అది కూడా నాకు ఇచ్చేశానని మరీ మరీ చెప్పారు. చెప్తాడే చెప్తాడు. అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు? మొదలుస్తుంటానా? వెలగని లైట్లు తిరగని ఫ్యాన్లు ఎందుకు అమ్మా? అత్త అల్లుడు ఏకమై నా కొంపకేసేశారనమాట. ఏం చేస్తావు? హాయ్, మా ఆయన మాటల్లోనే వచ్చారు. నువ్వురే లైట్లు ఏమిట్రా? నా ట్యూబ్ లైట్లు ఫ్యాన్లో ఏం చేసావు? జస్ట్ అమ్మేశాను. ఈ పోలీసు ఆస్తి కొనుక్కునే దౌర్భాగ్యం ఎవడరా? నీకంటే దౌర్భాగ్యుడే గారి పేరు చెప్పను. చెప్పావా? చెప్పావా? చెప్పను. చెప్పబోతే నేను సంపాదన. నీ ఆవేశం రామేశ్వరం కెల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు, ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా? వెళ్ళని అత్తయ్యా, ఇన్నాళ్ళు సెల్యూడ్ కొట్టి కొట్టి చేతులు నిప్పుంటుంటాయి, అక్కడైతే రాలేను కూడా. అలా చెప్పావు బాబు, పీడ విరగడైపోతుంది. అవునా, అదే మంచిది. మీ ముగ్గురు ఒకటైపోయారా? ఒరేయ్, ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కలా నా ఇంట్లో తిరిగేవాడివి, నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మనగడ అయిపోయా అన్నమాట. చూస్తాను రాడు, నీ సంగతి చూస్తాను రాడు. చూసావా అత్తయ్య, ఇది మన మొదటి పాశుపతాస్త్రం. ఎలా ఉంది రియాక్షన్? బ్రహ్మాండంగా ఉంది.